హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. గురుపీఠము శ్రీ పెదబాలయోగి ఆశ్రమము ముమ్మడివరము. ఆచార్య దేవోభవ. ఆచార్యుడు గురువు సాక్షాత్ దైవాప సంబూదులే. గురువుల మార్గనిర్దేశకత్వంలో శిష్యులు భక్తులు తమ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంతరించుకుంటారు. మనిషి మానసికంగాను ఆత్మపరంగానూ కూడా పరిపూర్ణత చెందినప్పుడు అతడికి సహజంగా గోచరించే జ్ఞానమే ఆధ్యాత్మికత. ధర్మ ప్రవర్తనతో జీవించడమే ఆధ్యాత్మిక జీవనం అవుతుంది. భౌతిక జీవితాన్ని అర్థవంతంగా గడుపుతూనే పరమార్థం కోసం జీవుడు సాగించే అన్వేషణే ఆధ్యాత్మికత. అలా లోవెలుగును ప్రసాదించే ఆధ్యాత్మిక చింతన సరళిని తన బోధనలతో, చింతనలతో, తన యొక్క ప్రక్రియలతో, మూర్తిమత్వంతో ఎందరో గురువులు మనకు అనుగ్రహించారు. ఆ పరంపరలోని యోగమూర్తి, ఆధ్యాత్మిక స్ఫూర్తి ముమ్మడివరం శ్రీ పెదబాల యోగి. ఆయన నిర్వికల సమాధిలో నిశ్చలంగా భావించే నిరాహార యోగి. తపోనిష్టకు, యోగ సాధనకు అరణ్యాలకై తరలి వెళ్ళనక్కరు లేదు అని, జనావాసాల మధ్యలో కూడా కొనసాగించవచ్చు అని నిరూపించిన తపో సంపన్నుడు. ఆశ్చర్యకరమైన జీవన విధానంతో ఆహార స్వీకారాన్ని విసర్జనలి సైతము అరికట్టిన యోగి పుంగవుడు. 40 సంవత్సరాలకు పైగా మౌనదీక్షలోనే గడిపి చింతనా మార్గాన్ని కొత్త పుంతలు తొక్కించిన మునీశ్వరుడు. పెదవివీపి మహితోక్తులు అనుగ్రహ భాషణాలు వెల్లడించింది. ఆయన ఏమీ లేకపోయినా కానీ నా మౌనమే నా సందేశము అంటూ మౌనంగా ఎన్నెన్నో సందేశాలను, అనుగ్రహ తత్వాన్ని అందించిన ఆధ్యాత్మిక సాధకుడు. తన మౌన ప్రబోధాల ద్వారా ఎందరో పండితులని, జ్ఞానులని, నాస్తికులను సైతం ఆకట్టుకున్న యోగీశ్వరుడు. ఆయనే ముమ్మడివరం శ్రీ పెదబాల యోగి. జ్ఞానం ఉన్నవారే మహాత్ములుగా మారుతారు. సాధనాపరులు, వైరాగ్య సంపన్నులు, యోగి పొంగవులు మహిమాత్ములు అవుతారు. అలాంటి వారిని మహాయోగ సాధకులుగా, దైవాంశ సంబూదులుగా ప్రజలు భావిస్తారు. గురువుల దగ్గర సుశరీకం చేసి వారి ద్వారా మంత్రోపదేశం పొందిన శిశువులు, ఆపై గురువులుగా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ పూర్వజన్మ పుణ్యఫలం వలన పుడుతూనే మహాసాధకులుగా, కారణజన్ములుగా అవతరించిన వారు ఎంతో అరుదుగా ఉంటారు. ఆ పరంపరలోని యోగీశ్వరుడే ముమ్మడివరం శ్రీ పెదబాల యోగి. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురానికి సమీపంలోని ముమ్మడివరంలో 1930వ సంవత్సరము అక్టోబర్ 23వ తేదీన బాల యోగేశ్వరులు గంగయ్య, రామమ్మ దంపతులకు జన్మించారు. ప్రమోదుత నామ సంవత్సరము కార్తీక శుద్ధ విదియనాడు స్వాతి నక్షత్రంలో బాలయోగి అవతరించారు. ఉమ్మడివరం గ్రామానికి తూర్పు వైపున ఉండలేశ్వరము, ఉత్తర భాగంలో కోటిపల్లి, దక్షిణ దిక్కున అంతర్వేది క్షేత్రాలు ఉన్నాయి. ఉమ్మడివరం ప్రకృతి రమణీయులతో అల్లాడే ప్రదేశం ఇది. కోనసీమ అందాలన్నీ కూడా పోతపోసిన రీతిలో ఉమ్మడివరము నిత్యం పచ్చదనంతో ఉంటుంది. అలాంటి ప్రకృతి సౌందర్య శోభితము అయిన ముమ్మడివరము బాలయోగి ఆవిర్భావ స్థలము. బాలయోగి పూర్వాశ్రమ నామము సుబ్బారావు. చిన్నతనంలోనే మారుతమూర్తి కత్తించడంతో సుబ్బారావు మేనత బీర సుబ్బమ్మ దగ్గర 10 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా పెరిగారు. ఆ తర్వాత దొమ్మిటి బాపన దగ్గర పశువుల కాపరిగా ఉన్నాడు. 1946 మే నెల చివరి వారం వరకు తన యొక్క జీవన వృత్తితోనే కొనసాగారు. మే చివరి వారంలో శ్రీలంకమ్మ తల్లి జాతరలో సుబ్బారావు శ్రీకృష్ణ నారదుల చిత్రపటాన్ని కొనుగోలు చేశారు. ఆ చిత్రపటం కొనుగోలు చేయడమే సుబ్బారావు జీవితానికి మేలి మలుపు. ఆ చిత్రపటం సుబ్బారావును ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడు భగవంతుడు, నారదుడు ఆయన భక్తుడు, భక్తుడు భగవంతుడు ఏకీకృతంగా భాషించే ఆ చిత్రపటము ఎంతగానో విశేషమైనది. దైవం పట్ల విపరీతమైన ప్రేమను ప్రకటించడము భక్తి స్వరూపమే. అలాంటి నారదుడు శ్రీకృష్ణుని సేవిస్తున్న చిత్రపటాన్ని కొబ్బరి తోటలోనికి తీసుకుని వెళ్లిన సుబ్బారావు ఒక చెట్టు కింద ఆ పటాన్ని ఉంచి పుష్పాలతో అలంకరించాడు. ఆ చిత్రపటం ముందు పద్మాసనంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. అలా ధ్యానంలో ఉన్న సుబ్బారావుకి దేహస్మృతి లేదు, బాహ్య పరిస్థితులను పట్టించుకోలేదు. నిర్వికల సమాధిలోనికి చేరుకున్నాడు. గంటల తరబడి కూడా ఆ ధ్యానం కొనసాగింది. గంటలు గడిచావి, రోజులు కూడా మారుతూనే ఉన్నాయి. అయినా కూడా ఆయన ధ్యానం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్నిసార్లు పిలిచినా కానీ, ఎంత కదిలించినా కానీ ఆయనలో ఏమాత్రం కూడా చలనం లేదు. అది నిర్వికల్ప సమాధి స్థితి. ఊపిరి అయితే కొనసాగుతూనే ఉంది, అయినా ఆయనకు బయటి స్పృహ ఏమాత్రం లేదు. బలవంతంగా ఆయన్ని ఇంటికి అదే స్థితిలో మోసుకువెళ్లారు. ఆ పరిస్థితిలోనూ ఆయన ధ్యానముద్రలో ఎలాంటి మార్పు లేదు. అరుగుపైన కూర్చోబెట్టిన అదే స్థితి.
ఈ వింతను చూడడానికి జనం విపరీతంగా తరలివచ్చారు. జన సందోహంతో ఆ ప్రాంతమంతా కూడా నిత్యం జాతరను తలపించేది. జనాల రణగోండ్ల దండలు సైతము ఆయనను కదిలించలేకపోయాయి. జనం రాక నానాటికి కూడా అధికమవ్వడంతో ఇంటికి చేరువలోనే ఒక కుటీరం నిర్మించి అక్కడికి ఆయన్ను తరలించారు. అయితే ధ్యానస్థితిలోనికి ఒదిగిపోయిన సుబ్బారావు వయసు అప్పటికి 16 సంవత్సరాలు మాత్రమే. అయినా కూడా ఆయన మహాయోగిని తలపించే ధ్యానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అప్పుడు అందరూ కూడా ఆ యువకుని చూసి బాలయోగి అన్నారు. కేవలం ఒక చిత్రపటం ఆయనలో అంతర్చేతనాన్ని కలిగించింది. ఆయనకు లభించిన నిర్వికల్ప సమాధి స్థితి అనన్య సామాన్యము. రోజురోజుకి కూడా బాలయోగి అంతర్ముఖులు అయిపోయారు. కండ్లు మూసుకొని 2 చేతులు ఒకదానిలో ఒకటి జనిపి పద్మాసనంలో ఆయన కూర్చొని ధ్యానదీక్షలో తదేకంగా నిమగ్నమైపోయారు. యోగిగా అవతరించిన బాలయోగి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగసాగింది. భక్తులందరి ఆర్థిక సహాయంతో ముందుగా చిన్నపాటి మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరానికి తలుపులు లేకపోవడం వలన ధ్యానంలో ఉన్న యోగిని భక్తులు నిరంతరం కూడా దర్శించుకునేవాళ్ళు. 2.5 సుదీర్ఘ సంవత్సరాల మౌనం తర్వాత యోగి పెదవిప్పి మాట్లాడారు. నా గదికి తాళం వెయ్యండి అని అక్కడ ఉన్న సత్యరాజుకు చెప్పారు. నేను యోగ సమాస్థితిలో ఉంటాను. నిద్ర, ఆకలి దప్పికలు, శారీరక విసర్జనలన్నీ కూడా యోగ బలంతో దైవచింతనతో అరికట్టాను. ఆవు పాలు, మంచినీళ్లు మాత్రమే లోపల పెట్టండి అని ఆదేశించారు. అలాగే రాజమండ్రి సబ్ జడ్జి గరిమల్ల కృష్ణమూర్తిని తీసుకురండి అని కోరారు. ఆయన వచ్చాక, నేను గత జన్మ నుంచి కూడా తపస్సు చేస్తూనే ఉన్నాను. ఇది నా జన్మ పరంపరలో చివరిది. అతి చిన్న కాలంలోనే నా తపస్సు పరిపూర్ణమవుతుంది. నాకు భంగం కలగకుండా ఏకాంతం సమకూర్చడానికి నా గదికి తాళం వేయండి అని చెప్పారు. సంవత్సరానికి ఒక్కసారైనా సరే నీ దర్శన భాగ్యం కలిగించమని అందరూ కూడా భక్తులు కోరుకున్నారు. ప్రతి మహాశివరాత్రి మరుసటి రోజు సర్వదర్శనం ఉంటుంది అని బాలయోగి చెప్పారు. అలా యోగ సాధనలో అత్యున్నత స్థితికి ఆయన చేరుకున్నారు. అయితే జయంతి నాయన బాలయోగి గురించి విస్తృతంగా తన యొక్క అభిప్రాయాలను ప్రకటించడం జరిగింది. బాలయోగి అని ఆయనే సుబ్బారావుకు నామకరణం చేశారు. కర్కటిక, ఉద్దాలత, దాసుర, వీతహవ్య, సిద్ధోజాతిలైన యోగులు ఎలాంటి పూర్ణయోగ స్థితిని పొందారో బాలయోగి కూడా అదే స్థితిని అందుకున్నారు అని వ్యాఖ్యానించారు. ఏ మహాపురుషుడి జన్మ అంతిమ జన్మ అవుతుందో ఆ దివ్య పురుషుడి గురించి అతి శీఘ్రంగా తెలుసుకోవచ్చు అని జయంతి నాయన పేర్కొనడం జరిగింది. 1949 మార్చి 27 నాటి నుంచి పర్ణశాలను పెంకిటిలుగా మార్చుతున్న సందర్భాలలో ప్రకటితము అయిన మహిమా విశేషాలను బులుసు బుచ్చిరాజు అనే భక్తుడు వివరించడం జరిగింది. మహాయోగులు, మహర్షులు, సిద్ధులు, సాధకులు ప్రదర్శించే లీలా విభూదులకు కార్యకారణ సంబంధం ఉంటుంది. అలాగే బాలయోగి అప్రయత్నంగా ప్రకటించిన మహిమలు, లీలలు అనేకమున్నాయి అని స్థానికులు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. బ్రహ్మతేజము, తపోబలము, ఆధ్యాత్మిక శక్తి కలగలిపినట్లుగా ఉన్న యోగమూర్తిగా బాలయోగేశ్వరుడు సాకారమయ్యాడు. క్రమంగా ఆయనకు ఎంతో మంది శిష్యులు వచ్చి చేరారు. గురువుగా ఆయనను ఆరాధించేవాళ్ళు. వారిలో బాలయోగి జీవిత చరిత్రను రచించిన జయంతి నాయన కూడా ఒకరు. బాలయోగేశ్వర జీవితానికి సంబంధించి అనేక గ్రంథాలు, వ్యాసాలు, రచనలు కూడా వచ్చాయి. వాటన్నిటిలో కూడా జయంతి నాయన రాసిన బాలయోగి జీవిత చరిత్రని సర్వసమగ్రమైనదిగా చెప్తారు. జయంతి నాయనకు బాలయోగి శివస్వరూపంగా దర్శనమిచ్చాడు అని అంటారు. అప్పుడు అప్రయత్నంగా శవన్ రూపంలో ఆయన్ను కీర్తించారు. ఆ స్తవాన్ని నేటికి కూడా బాలయోగి నిత్య కైంకర్యంలో పఠిస్తూ ఉంటారు. నిర్వికల్ప సమాధి స్థితి యోగ సాధనలో సర్వోత్కృష్టమైనది. ఆత్మశోధన, యోగ సాధన, ఆధ్యాత్మిక చింతనలతో వాటితోనే అది సాధ్యమవుతుంది. అష్టాంగ యోగం ద్వారా సర్వేంద్రియాలను స్వాధీనం చేసుకుని ఆ పరమేశ్వర ఉపాసనలో సకల వృత్తుల్ని నిరోధించి తపస్సు చేసే యోగ సాధకులు పొందే భావాతీత స్థితి నిర్వికల్ప సమాధి స్థితి. యోగత్వము అనేది సహజ సిద్ధంగా ఏర్పడాలి. ఇందులో కృత్రిమత్వానికి తావులేదు. అలా సహజ యోగిగా బాలయోగి అవతరించారు. ఆనాటి కలెక్టరు డి బాలసుందరం పిళ్ళై బాలయోగి గురించి తెలుసుకుని ముమ్మడివరం వచ్చారు. యోగ సాధనతో ఒక యోగి నిత్య కృత్యాలను సైతం నిరోధించాడు అని తెలిసి ఎంతో అమితంగా ఆశ్చర్యచకితులు అయ్యారు. తాళం వేసి ఉన్న గదిని తెరిచి చూడగా దివ్య కాంతులతో బాలయోగి దర్శనమిచ్చారు. ఆ గది నిండా దీపాలు, అగరపోవలు, పుష్పాల సువాసనలు వెల్లువెత్తాయి. బాలయోగి సాధారణ మానవుడు కాదని, దైవాంశ సంభూతుడు అని కలెక్టర్ ఎంతగానో విశ్వసించారు. ఆయనకు భక్తుడిగా మారారు. బాలయోగికి క్రమంగా లక్షలాది మంది భక్తులు ఏర్పడ్డారు. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ముమ్మడివరం రావడం సాగారు. మౌన ముద్రాంకితుడు అయి ఉన్న బాలయోగి సన్నిధిని వీక్షించి ఎంతగానో పులకించేవాళ్ళు. అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది. పుణ్యధామమై బాసిల్లింది. 1949 నుంచి 1985 మహాశివరాత్రి వరకు కూడా
ఏటా కూడా క్రమం తప్పకుండా బాలయోగి దర్శనమిచ్చేవాళ్ళు. ఆయన దర్శనం కోసం భక్తులు బారులు తీరేవారు. రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నత అధికారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, మహిళలు, పురుషులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల వారు కూడా ఆయన భక్తులే. వారి దర్శనం భక్తులందరికీ కూడా ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చేది అని అంటారు. బాలయోగి దర్శనాపేక్ష వారికి ఎంతగానో స్ఫూర్తిని ఇచ్చేది. అయితే మహాశివరాత్రి ఎప్పుడొస్తుందా అని భక్తులు ఏటేటా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ముమ్మడివరం పెద్ద జాతరను తలపించేది. ఇంత భక్తజనం వచ్చినా కానీ ఆయన మాత్రం నిర్వికల్ప సమాధిస్థితిలోనే ఉండేవాళ్ళు. సజ్జన సాంగత్యం కానీ, మహావాక్యాల మంత్రాల సమాహారం కానీ, యజ్ఞయాగాదుల కృతువులు కానీ, అక్షర పరబ్రహ్మ ఉపాసన కానీ ఇవేవీ కూడా లేకుండానే మహామహిమానితమైన యోగిగా శ్రీ బాలయోగి ఆవిష్కారమయ్యారు. ఇదంతా కూడా ఆయన పూర్వజన సుకృతమే అని భావిస్తూ ఉన్నారు. ఎవరు తీర్చిదిద్దిరి జటాజూటంబు పాలశంకరుని రూపము అని యోగేశ్వరుల దివ్య దర్శనం వల్ల కలిగిన అనుభూతితో భక్తులు పలుకుతూ ఉంటారు. తపస్సే మోక్ష సాధనకు మొదటి మెట్టు అని బాలయోగేశ్వరులు భక్తులకు ఉపదేశించారు. తాను నమ్ముకున్న తపోదీక్షని జీవన పర్యంతం కూడా కొనసాగించారు. సాధారణ పశువుల కాపరి ఆత్మచింతనతో, యోగ సాధనతో ఎంతో మంచి సంపన్నుడు అయ్యారు, తపస్సంపన్నుడు అయ్యారు. యోగాభ్యాసంలో నిర్వికల్ప సమాస్థితిని పొందారు. ఇలా పొందడం గొప్ప అనుభూతి. అది మహాయోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి అత్యున్నతమైన స్థితిని బాలయోగి పొందారు. బ్రహ్మవిదుడు, విద్వారుడు అని యోగులని నాలుగు విధాలుగా వర్గీకరిస్తారు. ఈ చతుర్యోగులే ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు. అలాంటి ఉత్తమోత్తమ స్థితిని సాధించారు శ్రీ బాలయోగీశ్వరులు. నేను ఎవరు, నా ప్రస్థానం ఏమిటి, నా గమ్యం ఎక్కడ, నేను అవతరించిన కారణం ఏమిటి, నన్ను సృజించిన ఆ పరమాత్మ ఎవరు, ఈ తరహా ప్రశ్నలన్నింటినీ కూడా ఎవరికి వారు అన్వేషించుకోవలసిందే. బాహ్యమైన వెలుగు తాత్కాలికమే, అంతరంగికమైన లోపలి వెలుగే శాశ్వతము. అంతర్ముఖీలంగా దర్శించి మనిషి తనలోని కాంతిర్మయత్వాన్ని దర్శించుకోవచ్చు. ఆ శోధన సాధనకే బాలయోగి తన యొక్క జీవితాన్ని అంకితం చేశారు. జీవన్ముక్తిని తన యొక్క యోగ సాధన ద్వారా వెల్లడించిన బాలయోగి క్రోధనామ సంవత్సరము, అధిక శ్రావణ మాసము, శుక్రవారము, విదియనాడు అంటే 1985 జూలై 19వ తేదీన భౌతిక దేహాన్ని వీడి అనంత లోకాలకు తరలి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, ఆయన అందించిన అమూల్యమైన ఉపదేశాలు మనకు ఉన్నాయి. ఇది శ్రీ బాలయోగి వారి జీవిత చరిత్ర. ఓకే, మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya.